తెలంగాణలో కొత్త వాహనాలకు టీజీ సిరీస్ నంబర్ ప్లేట్ పై విపరీతమైన క్రేజ్ ఏర్పడిందన్నారు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్. ఇప్పటికే టీజీ సిరీస్ లో 100,000 వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్స్ ని అమర్చామని చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఈ టీజీ సిరీస్ కి వాహనదారులలో ఆదరణ ఎక్కువగా ఉందంటున్న జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కొత్త వాహనాలకు టీఎస్ స్పేస్లో టీజీ సిరీస్ సంబంధించి కూడా కొనసాగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా గెజిట్ విడుదల చేయడం, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వ రంగం సంబంధించి కూడా టీఎస్ స్టేట్ నుంచి టీజీగా మార్చడంతో గడిచిన కొద్ది రోజులుగా కొత్త వాహనాలకు సంబంధించి కూడా రవాణా శాఖ అధికారులు టీజీ సిరీస్ను కూడా ప్రారంభించలేదు. ప్రస్తుతానికి అయితే ఏ సిరీస్ కూడా మొదలైంది, దీనికి సంబంధించి ఎట్లా కొనసాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జేటీసీ రమేష్ గారు, రమేష్ గారు చెప్పండి, ఇప్పటికే అటు టీఎస్ ప్లేస్లో టీజీగా ప్రభుత్వం దాన్ని మార్పు చేసింది, కొత్త వాహనాలకు సంబంధించి టీ సిరీస్ ఎట్లా కొనసాగుతుంది, ప్రస్తుతం ఎక్కడ వరకు వచ్చింది? ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే టీజీ సిరీస్ ఇప్పటి వరకు 165,000 పైనే రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఖైరతాబాద్ ఆఫీస్ చూసుకుంటే ఒక సిరీస్ కంప్లీట్ అయిపోయింది, అంటే 10,000 అయిపోయింది, ఇంకో కొత్త సిరీస్ స్టార్ట్ అయింది. అట్లాగే అన్ని ఆఫీస్ రంగారెడ్డి, మేడ్చల్ అన్ని చోట్ల కూడా టీజీ సిరీస్ రన్ అవుతుంది. మొన్న ఆ ఆఫీస్లో కొత్త ఆన్లైన్స్ వచ్చినప్పుడు టీజీలో TG09 ఆన్లైన్స్ ఇప్పుడు హైయెస్ట్ రెవెన్యూ వచ్చింది. 25,50,002 రూపీస్ దానికి బిడ్ చేశారు హైయెస్ట్ రెవెన్యూ. ఆ రోజు 43 లాక్స్ రెవెన్యూ వచ్చింది. నెక్స్ట్ డే మనకు 14,90,000 రెవెన్యూ వచ్చింది. సో ఇలా కొత్త సిరీస్ టీజీ సిరీస్ రావడంతో చాలామంది ఎక్కువ ఆసక్తి చూపిస్తూ చిన్న చిన్న నా మామూలు నెంబర్స్ కూడా ఎక్కువ బిడ్ చేస్తున్నారు. అంటే మొత్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఖైరతాబాద్ సంబంధించి కూడా గతంలో ఫ్యాన్సీ నెంబర్ చాలా క్రేజ్ ఉండేది, కానీ ఇప్పుడు టీజీ సిరీస్తో వచ్చే నెంబర్లు కూడా తీసుకోవాలని చాలామంది కొత్త వాహనదారులు పోటీ పడుతున్నారు. రీసెంట్గా మీరు రికార్డు స్థాయిలో వచ్చింది కాబట్టి అందుకు సంబంధించిన బిడ్డింగ్లో ఎట్లా పారిశ్రమిక కొనసాగుతుంది ఏంటి? అదే ఇప్పుడు మామూలు నెంబర్లు కూడా సపోజ్ 04, 05, 04, 04 నిన్న 04, 04 కూడా మూడు అప్లికేషన్స్ వచ్చాయి. 04, 05 కూడా 3 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఇలా కొంచెం నార్మల్ నెంబర్స్ కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. మీరు అన్నట్లు టీజీ నెంబర్కి డెఫినెట్గా ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. గతంతో పోల్చుకుంటే రవాణా శాఖ సంబంధించి కూడా చాలా పారదర్శకంగా చేసేందుకు అన్ని సేవలను ఆన్లైన్ చేశారు. ప్రస్తుతం ఆన్లైన్ సేవలకు సంబంధించి ఎక్కడైనా ఆటంకం ఉందా? వాటికి సంబంధించి ఇప్పటికీ ఇంకా కస్టమర్లు కొంత ఆన్లైన్లో వచ్చేందుకు ఇబ్బంది పడుతుంది, కాబట్టి వాటికి సంబంధించి ఎట్లా గైడ్ చేస్తారేంటి? ఆన్లైన్ సేవలు ఇప్పుడు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. టీఆర్ ఫోలియోలో మనం మొబైల్ ఫోన్లో ఫోటో అథెంటికేషన్ ద్వారా మనం ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ సేవలు 17 సర్వీసెస్ ఇస్తున్నాము. లెర్నర్స్ లైసెన్స్ స్పెషల్ అయితే కొన్ని అయితే డూప్లికేట్ లెర్నర్స్ లైసెన్స్, రెన్యూవల్ ఆఫ్ లెర్నర్స్ లైసెన్స్ అప్రూవల్ లేకుండా నేను దగ్గర టేక్ ప్రింట్అవుట్ మామూలుగా ఇష్యూ ఆఫ్ బీ రిజిస్టర్స్ ఇట్లాంటివి కొన్ని ఆఫీస్లో అప్రూవల్ అక్కర్లేదు, ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. సిమిలర్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కూడా పెట్టాము. అన్నీ చేంజ్ ఆఫ్ అడ్రస్, రెన్యూవల్ మ్యాక్సిమం చేసుకుంటున్నారు ఆన్లైన్, అంటే ఆఫీస్కి రాకుండానే టీఆర్ ఫోలియోలో. ఇట్లాగే ఇప్పుడు ఈ ఫోటో అథెంటికేషన్ ఆధార్ ద్వారా కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కమిషనర్ ఆఫీస్లో. ఇట్లాంటి ఆన్లైన్ సేవలు ఇట్లాగే విస్తరిస్తున్నాయి కంప్లీట్. ఇంకా కొత్తగా ఏమన్నా రవాణా శాఖకు సంబంధించి ఆన్లైన్ సేవలు విస్తరించే అవకాశం? ఎందుకంటే ఇప్పటికీ చాలా ఆర్టీఓ ఆఫీసులు కావచ్చు, మెయిన్ హెడ్ క్వార్టర్స్లో కొంత వాహనదారులు ఇంకా ఆఫీసులకు వచ్చే వస్తుంది, కాబట్టి వాటికి ఇంకా తగ్గించేందుకు ఆన్లైన్ సేవలు విస్తృతం చేసేందుకు పారదర్శకం చేసేందుకు వెళ్ళిన కొత్తగా అయినా నూతన వడలు ఏముందా? ఆల్రెడీ మనం ఫైనాన్షియస్ హెచ్పీ టర్మినేషన్కి ఫైనాన్షియస్ HDFC వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ చేశారు ఆల్రెడీ. హెచ్డిఎఫ్సి ఒకవేళ మన వాహనానికి హెచ్డిఎఫ్సి లోన్ తీసుకున్నట్టయితే ఆ లోన్ టర్మినేట్ చేసి హెచ్పీ టర్మినేషన్ చేయాలనుకుంటే ఆఫీస్కి రాకుండానే ఆటోమేటిక్గా అయిపోతుంది. అట్లాగే వేరే బ్యాంకర్స్ కూడా SBI, ICICI వీళ్ళందరూ కూడా ముందుకొచ్చారు ముందు. సో ఈ బ్యాంకర్స్ అందరూ కూడా మనకు ఆన్లైన్ మనకు ఇంటిగ్రేట్ అవుతే మన డేటాబేస్తోని ఆఫీస్కి రాకుండానే వాళ్ళు ఆన్లైన్ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మాకు లోన్ తీరిపోయిందని. తెలంగాణ వీళ్ళు క్యాండిడేట్ అప్లికెంట్ అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా చేయొచ్చు. సో ప్రాబ్లం ఇలా వన్ బై వన్ మనకి ఇంటరాక్ట్ అవుతూ ఇంక్రీజ్ చేయొచ్చు ఆన్లైన్ సేవలు. ప్రస్తుతం చూసుకుంటే టీఎస్ ప్లేస్లో టీజీ సంబంధించి కొత్త వాహనాలకు సంబంధించి చాలా వేగవంతంగా కొనసాగుతుంది. ఇక గతంలో టీఎస్తో పాటు ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్ ఎంత ఉందో టీజీతో పాటు కూడా వాటిని పొందేందుకు కొంత కస్టమర్లు కూడా ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా 20 లక్షలకు పైగా సంబంధించి కొన్ని నెంబర్లు ఇప్పటికే బిడ్డింగ్ కొన్న పరిస్థితుల్లో మరొకొన్ని నెంబర్లకు సంబంధించి కూడా ఇప్పటికే అప్లికేషన్ వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇటు రవాణా శాఖకు సంబంధించి కూడా ఆన్లైన్ సేవలను మరింత మెరుగువంతం చేసేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. ఇక మరికొన్ని సేవలను కూడా ఆన్లైన్ చేసి వాహనదారులు ఎవరు కూడా గంటల తరబడి రోజుల తరబడి ఆర్టీఓ ఆఫీస్కి రాకుండా కూడా వారికి మెరుగైన సేవలు చేసేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేసినట్టుగా జేటీసీ కమిషనర్ పృథ్వీతో కలిసి కిరణ్ NTV హైదరాబాద్.